టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్. ఇకనైనా అజ్ఞాతం పెడతారా? శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత ఆముదాల వలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌడ్కు హైకోర్టులో ఊరట లభించింది. కేసుల్లో చిక్కుకున్న కూన అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణ నిర్వహించింది. అనంతరం కూన రవికుమార్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో కూన ప్రభుత్వ విప్గా పనిచేశారు. అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కూన రవికుమార్పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న తనను, సిబ్బందిని మాజీ ఎమ్మెల్యే కూన దుర్భాషలాడారని, దౌర్జన్యం చేశారని ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కూన రవికుమార్తో సహా ఆయన అనుచరులపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. మరుసటి రోజే కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేసులో నిందితులుగా ఉన్న కూన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కూన కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గత నెల రోజులుగా కూన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.